క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారి ఒక జన్మం. ఆ జన్మం ఎందుకైతే జన్మించినారో, ఎందుకైతే మరణించినారో, ఇది ఒక జీవిత రహస్యం. అందరికి కూడా తెలుసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉండదు. అందరు తెలుసుకోవాల్సింది యేసు ప్రభు వారు ఈ లోకంలో వచ్చి 33 సంవత్సరాలు జీవించి అనేక మందికి అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసి, నేను ఇది చేయటకు రాలేదు కానీ నశించుచున్న వారిని ఎత్తి రక్షిస్తామని. యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షిస్తారంటే నచ్చు దీన్ని, ఎందుకంటే బైబిల్ ఇలాగా సెలవిస్తున్నది, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం నరకాగ్ని గుండం అన్ని ఆరదు పురుగు సావదు. మనం ఎక్కడ పోతాం అనేది ఒక జీవిత రహస్యం. అందుకోసమే యేసు ప్రభు వారు మనం ఎవ్వరు నచ్చించుట ఇష్టం లేక సిల్వలో అసమానమైన జన్మను జన్మించి కన్యక గర్భంలో 33 సంవత్సరాలు జీవించి చనిపోయి తిరిగి లేచినారు. లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన తృతీయ కుమార్యను పుట్టిన వాడిని ఎందుకు నశిపుట, నా ఎందుకు విశ్వాసం ఇచ్చున్నారు ఎవ్వరు నశి. యేసు ప్రభు వారు ఏం అడుగుతలేదు, రూపాయి అడుగుతలేదు మధ్య. ప్రభువా నేను పాపినంటే చాలు, సూక్ష్మంలో మోక్షం నరకాన్ని అందరికంటే ఆ పెద్ద భయం మరణ భయమే. మరణం నుంచి మనం తప్పించబడతాం, పరలోకానికి మనం వారసులవుతాం, సూక్ష్మంలో మోక్షం అవుతుంది. యేసు ప్రభు వారి నిజమైన క్రిస్మస్ మీ జీవితంలో అందరికి వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ సీఎండి ప్రేమించి మీరు ఎవరు నచ్చించుట ఇష్టం లేదు, నరకానికి పోవటం ఎవరికి ఇష్టం లేదు, ఆ నరకంలో అగ్ని ఆరదు పొరుగు సావరు అట్లాంటి ధ్యానం. అందుకోసం యేసు ప్రభు వారు ఒక్కరే ప్రేమకు మారు పేరు. అంటే యేసుకు సిల్వ మారు పేరు, సిల్వకు యేసు ప్రభు వారు. పాపాన్ని ద్వేషించి పాపను ప్రేమించిన దేవుడు ఒకడు. పుట్టిన మనం గిట్టగా మానం. ఆయనే మార్గం సత్యం జీవం, ఆయన తప్పే వేరే మార్గం లేదు ఈ లోకంలో. అందుకోసం ప్రియులారా ఆలకించండి, మీకోసం మీరు నచ్చించుట ఇష్టం లేక అందుకోసం మీకు ఒక ప్రేమ శుభవార్త తీసుకొచ్చినాం. మీకు పొందిన శాంతి సమాధానం మీకు అన్నికి వచ్చినాం, కానీ ఏదో చెప్పడానికి మేము రాలేదు. ప్రియులారా దయచేసి గమనించండి, యేసు ప్రభు వారిని స్వీకరించండి, నరకాన్ని నరకం నుంచి తప్పించబడండి, పరలోకానికి వారసులు కాండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇంకొక మీకు ఎక్కువ తెలుసుకోవాలంటే సిఎన్ఐజ్ చర్చ్ ఉంది, రండి, మీ ఆత్మీయ మేలు పొందండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీ పాపాల గురించి సహించలేక ప్రభువు తాను ఈ పాపాలన్నింటిని కూడా తన మీద వేసుకొని మనల్ని విడిపించడానికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో నిన్ను నన్ను తనతో పాటు తనకు సమానంగా ఉండాలని జీవించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే, మరి ఇంత గొప్ప పని చేస్తున్నటువంటి దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుణ్ణి మనం గనక ఆ దేవుడు ఆ మానవుడి రూపంలో ఉన్నటువంటి ఆయన ఏం చెప్పాడో విని మనం కనుక అనుసరిస్తే పాటిస్తే పూర్తిగా మనం విధేయత కలిగి జీవిస్తే అంతకంటే మనకు ఉండాల్సిన ధన్యత ఇంకోట్లేదు. Oh,
అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అలా పాపులు ఎవరనగా చెప్పే నేను వినే మీరు మనమంతా పాపులము. పాపం అనగా పాపం చేయడం ద్వారా పాపులం కాదు, మనము జన్మతోనే పాపులము. నా తల్లి గర్భంలోనే పాపం ద్వారా జన్మించినటువంటి వారం కనుక మీరు నేను మనందరము జన్మ పాపులము. మన యొక్క పాపమును పోగొట్టుకోవాలంటే మన చేత కాదు, మనం ఎన్నో మరి గుడులు గోపురాలు కడతాము, మరి ప్రార్థనలు చేస్తాము, ఎంతో నైవేద్యాలు పెడతాము. ఈ రీతిగా మన యొక్క జన్మ పాపం పోదు. జన్మ పాపం పోగొట్టుకోవాలంటే నీకు కన్నె మరియకు పుట్టాడు. ఈ లోకంలో భూమి యొక్క గర్భనాభ స్థానంలో పుట్టాడు. యెరూషలేమంటారు దాన్ని. అక్కడ దేవుడు పవిత్రంగా జన్మించాడు. పశువుల పాకలో జన్మించాడు. ఆయన జన్మ అసమానమైంది. ఆయన ఎవరు కూడా ఆ విధంగా జన్మించారు. పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధాత్మతో ఈ లోకంలో జన్మించాడు ఆయన. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు, చేతులు లేని వాళ్ళకు చేతులు, కళ్ళు లేని వాళ్ళ కళ్ళు, చనిపోయిన వాళ్ళు సైతం తిరిగి లేచాడు. తిరిగి జీవం ప్రియమైన ఘనాపూర్ ధనాపూర్ గ్రామ నివాసులందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున శుభాభివందనములు తెలిపిస్తున్నాం. ఈ మంత్, ఈ నెల డిసెంబర్ నెల. డిసెంబర్ నెల అంటే క్రిస్మస్. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఈ లోకంలో జన్మించిన రోజు. అందరికీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంది. ఎందుకు అలా జరుపుకుంటుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు మానవుల కోసమే ఈ లోకానికి వచ్చారని చాలామంది తెలుసుకున్నారు. అలాగే మేము కూడా తెలుసుకున్నాం. అదే విషయం మీకు చెప్పడానికి మీ మధ్యకి వచ్చాం. ఎందుకయ్యా ఆయన మన కోసం వచ్చారంటే, మనం మన పాపం ద్వారా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు. మరి వచ్చి ఆయన ఏం చేశారయ్యా అంటే, ఆయన ప్రపంచం మధ్యలో ఉన్న ప్రాంతంలో అంటే యెరూషలేము పట్టణంలో ఆయన పుట్టారు. అదే ఒక గొప్ప సూచన ఆయన దేవాది దేవుని కుమారుడని. పుట్టి అక్కడ 33.5 సంవత్సరాలు జన్మించి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. చనిపోయిన వారిని లేపారు, గుడ్డు వారికి కళ్ళు రప్పించారు, కుంటి వారికి కాళ్ళు రప్పించారు. అలాగే ఎన్నో గొప్ప కార్యములు చేసి ఆయన దేవాది దేవుడని నిరూపించుకున్నారు. అయితే మనము మన కంటి చూపు ద్వారా మనం చూసే పాప, చెడు చూపుల ద్వారా మనం చేసే పాపాలకు ప్రాయశ్చిత్తంగా మన శిక్షను ఆయన అనుభవించారు. అలాగే మన చెడు చూపులు చూస్తాము, చెడు ప్రాంతాలకు వెళ్తాము, చెడ్డ ఆలోచనలు చేస్తాము, మోసం చేయాలని కోరుకుంటాము, అబద్ధాలు ఆడుతూ ఉంటాము. ఇవన్నీ పాపాలే. మనము ఇవన్నీ పాపాలే. అలాగే మన జన్మ కూడా పాపమే. అంటే ఎంత పాపం మనం మూటగొట్టుకుని ఉన్నాము, మరి ఈ పాపం నుండి మనల్ని ఎవరు విడిపించాలి? ఒకరు విడిపించకపోతే పాపం వల్ల వచ్చిన జీతం ఏమిటి? పాపం వల్ల వచ్చే జీతము మరణము, నిత్యాగ్రీగుండము. అక్కడ మనకి ఎంత ఎలా ఉంటుందంటే, పురుగు చావ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత గొప్ప శిక్షను యేసు ప్రభు వారు ఆయన అనుభవించారు. ఏ విధంగా అనుభవించారంటే, ఆయన మానవ రూపంలో ఉన్నారు కాబట్టి ఆ శిక్షను ఆయన మీద వేసుకుని సిలువలో మరణించారు. మన చేసిన పాపాల కొరకే చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, అలాగే ఆయన పక్కలో బల్లం కూడా దింపబడింది. చెప్తున్నాడు, నేనే మార్గం సత్యం జీవమని, నా ద్వారానే తప్ప ఎవరను పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. కాబట్టి ఆయన మార్గం చూపించాడు. మార్గం అనగా ఏంటంటే, పాపుల కొరకు చనిపోవడము, పాపుల కొరకు రక్తం కార్చడము, పాపుల కొరకు శ్రమపడడం. ప్రేమైన వాళ్ళారా, ఆయన కన్యక గర్భమందు పుట్టి 33.5 సంవత్సరం ఈ భూమిపై. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తున్నారు, ప్రయాసపడి దారం మూసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనగా శాంతిని అనుగ్రహిస్తాను అంటున్నారు. నిజంగా మానవుడు డబ్బు, ధనము, ఆస్తులు, ల్యాండ్ ఎన్నో సంపాదించినప్పటికీ కూడా మానవుని జీవితంలో సమాధానం లేదు. మనుషులు బాధలు, ఇబ్బందులకు కోరుకు పరిష్కారం కావాలన్నా కూడా పరిగి ఆర్టీసీ బస్టాండ్ పక్కన సిఎండేజ్ మిషన్ చర్చ్ ఉన్నది. ప్రతి ఉదయము ఆదివారం 9 గంటలకు ప్రార్థన ఆరాధన ప్రారంభించబడుతుంది. మీరు వచ్చినట్టయితే మీకోసం, మీ పిల్లల కోసం,
మీ కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తాం. అలం సో మన పాపం మనం తీసుకోలేం కాబట్టి మనము ఏం చేస్తాము, కోడిని కానీ మేకని కానీ బలిస్తాము, దాని రక్తం చెందిస్తే పాపాలు పోతాయని అనుకుంటాడు. కానీ దానికన్నా పరిశుద్ధమైన రక్తము మనకి వేసేది. అందుకే ఏసీఎం మన కొరకు భూమి మీదకి వచ్చేసి మనం చేతులతో చేసిన పాపం వల్ల పాపంకి మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళతో చేసిన పాపంకి కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు, తలతో మైండ్ ఏమేమి ఆలోచిస్తామో దాని కొరకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, మళ్ళా గుండె మీద మనం బల్లెంపోటు పొడిపించుకున్నాడు. ఇవన్నీ చేశారు మన వేసామని, ఇవన్నీ మన కొరకు చేశారు. సో మనము ఇప్పటికీ కూడా పాపాలమే, కానీ ఇప్పుడు మన పాపాలు మనం తీసుకోలేం కాబట్టి మీరు మూడే మూడు ముక్కలు మీ ఇంట్లో ఉండగానే మోకరించి చెప్పండి, ఏసయ్య నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి, మీరు నా హృదయంలోకి రండి అని చెప్పండి, మీరు రక్షించబడతారు, మీ ఇంటి వారు ఆశీర్వదింపబడతారు. మీకోసం ప్రార్థన చేస్తాను.